మనం పెంచుకునే నాటుకోడికి ఏదైనా రోగం వచ్చినప్పుడు అది ఎక్కడ చచ్చిపోతుందేమో అనే భయంతో వాటికి మనం మందులు వాడకంలో కొన్ని పొరపాట్లు అయితే చేస్తున్నామండి. సో అటువంటి పొరపాట్లు మీరు చేస్తే మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా దాన్ని అయితే మానుకోండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలు అనేది కొత్తగా కోళ్ళు పెంచే వాళ్ళకి, అలాగే కోళ్ళు పెంచుతున్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందండి. సో స్కిప్ కొట్టకుండా చూడండి. ఏంటంటే, వ్యాధి అనేది అది ఎలాంటిదో తెలియకుండా, అంటే దానికి ఎలాంటి పరీక్షలు లేకుండా ఎక్కువ మందిని సంప్రదించి ఏ మందు పడితే ఆ మందు, అంటే రోజుకు ఒక మందు అయితే వాడటం వల్ల అయితే కోడి ఖచ్చితంగా చనిపోయే అవకాశం ఉందండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి, వ్యాధి నిర్ధారణ లేకుండా మందుల షాపు వారిని, అలాగే మనం మేత కొట్టుకెళ్ళినప్పుడు వారిని అడిగి ఏ మందు పడితే ఆ మందు వాడటం వల్ల కూడా ఆ వ్యాధి తగ్గదండి, కోడికి వచ్చిన వ్యాధి అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి, వ్యాధికి సరైన మందు, అంటే మీరు ఒక మందు తెచ్చినప్పుడు దాన్ని ఇంత ఎంఎల్లోనే ఇవ్వాలి అనే అయితే తెలియకుండా చాలామంది ఎక్కువ ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారండి. సో అటువంటి సందర్భంలో కూడా కోళ్ళు మరణించే అవకాశం ఉందండి, అలాగే వాటికి వచ్చిన రోగాలు కూడా తగ్గవు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, అనుభవం లేని వారి యొక్క సలహాలు తీసుకుంటామండి. ఎక్కువగా వాళ్ళు కోళ్ళను పెంచరు, కాకపోతే ఎప్పుడో గతంలో పెంచి ఉంటారు, కానీ ప్రస్తుత కాలంలో చూసుకుంటే రకరకాలైన రోగాలు వస్తున్నాయండి. సో అటువంటి సందర్భంలో మనం వాళ్ళకి ఎటువంటి అనుభవం లేకుండా వాళ్ళని అడిగి ఆ మందు వాడటం వల్ల అయితే ఆ రోగం అయితే తగ్గదండి, కోడికి వచ్చిన రోగము. ఇటువంటి తప్పు కూడా ఎప్పుడూ చేయమాకండి. అలాగే ఒక మనం మన కోళ్ళ ఫామ్ ఉందండి, మనం కోళ్ళు పెంచుకుంటున్నాము, అలాగే ఇంకొక ఫామ్ ఉంటుంది కదా, మనం వెళ్ళినప్పుడు అతను ఏం చెప్తారంటే, నేను ఈ మందు వాడటం వల్ల నాకు ఈ రోగం కోడికి తగ్గిపోయిందని చెప్పినప్పుడు వెంటనే మీ కోళ్ళకి ఎటువంటి రోగం వచ్చిందో తెలియకుండానే ఆ మందుని యూజ్ చేస్తూ ఉంటారండి. సో అలాంటి సందర్భంలో కూడా కోళ్ళు మరణించే అవకాశం ఉంది. సో అటువంటి కూడా మీరు ఎప్పుడు చేయకండి, ఎందుకంటే కొన్ని వ్యాధులు అనేవి ల్యాబొరేటరీ, అంటే రక్త పరీక్షలు కోళ్ళకి చేయకుండా నిర్ధారణ అసలు కావండి. సో ఇటువంటి సందర్భంలో మీరు అలాంటి తప్పులు చేయమాకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, కోడి చనిపోగానే మనం చాలామంది పారేస్తూ ఉంటారండి, కానీ దానికి ఎటువంటి రోగం వచ్చిందో తెలియకుండా ఎప్పుడు కూడా మనం కోడిని అనేది పారేయకూడదండి. సో దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యశాలలో దానికి ఏ రోగం వచ్చిందనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి అండి, ఎందుకంటే మన కోళ్ళకి రాకుండా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి తప్పులు మీరు ఖచ్చితంగా చేస్తే మార్చుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.